ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ సమాధానం ఇచ్చింది. ఈ నెల 11న సమావేశానికి అంగీకరించింది. ఈ నెల 11న 11 గంటలకు తన నివాసంలో సీబీఐ కవిత రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సీబీఐ అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కవిత నివాసం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవేంద్ర, ప్రస్తుతానికైతే 11వ తారీఖున 11 గంటలకు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇదే ఫైనల్ డేట్ అని అనుకోవచ్చా? ఏం చెప్తున్నారు రాఘవేంద్ర? స్వాతి, ఖచ్చితంగా అంటే గతంలో ముందుగా సిబిఐ 160 సిఆర్పిసి కింద కల్వకుంట్ల కవితకు నోటీసు జారీ చేశారు. 6వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు కలుస్తామన్నారు. దానికి ముందుగా కల్వకుంట్ల కవిత కన్సెంట్ కూడా ఇచ్చారు. అయితే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంహెచ్ఏ నుంచి సిబిఐకి రాసిన లేఖ, సిబిఐ ఎఫ్ఐఆర్ రెండు కాపీలను కూడా కావాలని కోరుతూ సిబిఐకి కల్వకుంట్ల కవిత ఈమెయిల్ చేశారు. దానికి బదులుగా వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత మళ్ళీ బదులు సిబిఐకి బదులు ఇచ్చారు. దాంట్లో తన పేరు ఎక్కడ ఎంహెచ్ఏ కంప్లైంట్లో కానీ సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ కూడా లేదన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ నెల అంటే ఈరోజు బిజీ షెడ్యూల్ ఉన్నందువల్ల ఈరోజు అందుబాటులో ఉండలేను, కొత్తగా 11, 12, 14 ఈ 4 రోజుల్లో హైదరాబాద్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానన్న అంశాన్ని సిబిఐ దృష్టికి మెయిల్ ద్వారా కవిత తీసుకెళ్లారు. అయితే నిన్న ఉదయం సిబిఐకి కల్వకుంట్ల కవిత ఈమెయిల్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కవితకు ఈమెయిల్ ద్వారా సిబిఐ బదిలిచ్చింది. ఈ నెల 11 ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సిబిఐ బృందం వచ్చి కలుస్తుందన్న అంశాన్ని ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. దాంట్లో ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తామని కూడా ఈమెయిల్లో సిబిఐ అధికారి స్పష్టం చేశారు. ఖచ్చితంగా 11వ తేదీన సిబిఐ బృందం కల్వకుంట్ల కవితను కలవబోతున్నారు. కల్వకుంట్ల కవిత కూడా కలవనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈమెయిల్ ద్వారా సిబిఐ అధికారులకు స్పష్టం చేశారు 11, 12, 14 అందుబాటులో ఉంటాను, ఏదో ఒక తేదీ నాడు ఖచ్చితంగా రావచ్చన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కాబట్టి 11వ తేదీ నాడు సిబిఐ అధికారులు కల్వకుంట్ల కవితను కలుస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళకున్న అనుమానాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి కల్వకుంట్ల కవిత నుంచి సిఆర్పిసి 161 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొంత ఎగ్జామినేషన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్వాతి. అయితే దీనికి సంబంధించి తాజాగా ఈమెయిల్ సిబిఐ నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కల్వకుంట్ల కవిత న్యాయ నిపుణులతో కొత్తగా ఏమైనా చర్చిస్తారా, కొత్త అంశాలను ఏమైనా తెరపైకి తీసుకొస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది స్వాతి. అంటే రాఘవేంద్ర, మొదటిసారి కల్వకుంట్ల కవిత సిబిఐకి లేఖ రాసినప్పుడు నెక్స్ట్ డే సిబిఐ అధికారులు తనకి రిప్లై ఇవ్వడం జరిగింది. రెండోసారి లేఖ రాసినప్పుడు అంటే నిన్న కవిత మళ్ళీ లేఖ రాశారు ఈ డేట్స్ సూచిస్తూ, మళ్ళీ ఈ రోజు సిబిఐ దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇలా లేఖ రాయడం రిప్లై ఇవ్వడం ఇదే చాలా డిలే అవుతోంది కదా రాఘవేంద్ర, మళ్ళీ కవిత ఎప్పట్లోగా రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తోంది సిబిఐకి, ఇది కూడా డిలే అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే యాక్చువల్లీ ఈ రోజు ఉంటుందా ఉండదా అన్న సస్పెన్స్ అయితే ఇప్పటి వరకు కొనసాగింది. కరెక్ట్ స్వాతి, మీరు అన్నట్టుగా ఉదయం నుంచి కూడా కొంత తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. జగిత్యాల పర్యటనకు ఉదయం ఇవాళ ఉదయం 7 గంటల తర్వాత కవిత వెళ్ళాలనుకున్నారు. అయితే మొదట్లో సిబిఐ ఈ నెల 6న కలుస్తామని కూడా నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ సాయంత్రం దాకా కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నారు. అయితే సిబిఐ నుంచి నిన్న ఉదయం పంపిన బదులుకు ఇప్పటివరకు అంటే సాయంత్రం దాకా కొద్దిసేపటి క్రితం వరకు రిప్లై అయ్యారు. కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు 11వ తేదీన కలుస్తామని కూడా మెయిల్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత 11వ తేదీన సిబిఐ అధికారులను కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మధ్యలో కొత్తగా కానీ కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆ రోజు సిబిఐ అధికారులను హైదరాబాద్లోని తన నివాసంలో కల్వకుంట్ల కవిత కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి డిలే ఏమి ఉండదు. అంటే కల్వకుంట్ల కవితే కొత్త తేదీలను ప్రపోజ్ చేసింది, దానికి సిబిఐ కూడా కన్సెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ రోజు 11వ తేదీ ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల కవిత నివాసానికి సిబిఐ అధికారుల బృందం వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళకున్న అనుమానాలు కానీ ఇతర అంశాలను కల్వకుంట్ల కవితను అడిగి తీసుకుంటారు. దాని స్టేట్మెంట్ రూపంలో సిఆర్పిసి 161 కింద రికార్డ్ చేయబోతున్నారు స్వాతి. రాఘవేంద్ర, ఫస్ట్ టైం లేఖ రాసినప్పుడు తనకి ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ పంపిస్తే అది చదివిన తర్వాత తనకు వివరణ ఇచ్చేందుకు ఈజీ అవుతుంది అని చెప్పి కవిత లేఖలో పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్ గా ఎఫ్ఐఆర్ కాపీ అలాగే కంప్లైంట్ కాపీ కూడా చదివిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె ఈ వివరణ ఇచ్చేందుకు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా? అంటే స్వాతి, ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక రాజకీయ కుట్రగా టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది, అదేవిధంగా కల్వకుంట్ల కవిత చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులపైన అక్రమంగా
కేసులు నమోదు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సమస్యలను దుర్వినియోగం చేస్తున్నారు అంశాన్ని వాళ్ళు పదే పదే స్పష్టం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత కూడా ముందుగా మొదటిసారి సిబిఐకి రాసిన లేఖలో అదే అంశాన్ని స్పష్టం చేశారు ఇక్కడ కూడా ఎంహెచ్ఏ కంప్లైంట్ లో గాని అదే విధంగా సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ కూడా తన పేరు లేదు అయినప్పటికీ కూడా సిబిఐకి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంశాన్ని స్పష్టం చేశారు అయితే ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ ఎటువంటి ఇబ్బందులు సృష్టించినా కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే న్యాయ నిపుణులతో చర్చించారు ఎంహెచ్ఏ కంప్లైంట్ కాపీ తీసుకున్నారు సిబిఐ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారు కొత్త తేదీలను కూడా ప్రపోజ్ చేశారు 11వ తేదీ కంటే ముందే న్యాయ నిపుణులతో మరోసారి కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యే అవకాశం ఉంది సిబిఐ నుంచి వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి సమాధానం ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఆమె ప్రిపేర్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి స్వాతి ఆర్పిసి కింద మహిళకు నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్న చోట విచారణ చేయొచ్చు అని చెప్పి ఉన్న నేపథ్యంలో సిబిఐ కవిత ఇంట్లో తనని వివరణ తీసుకునే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది రాఘవేంద్ర అంటే సిఆర్పీసీ 160 కింద 15 ఇయర్స్ బిలో ఉన్నవారు మహిళలకు కొంత రిలీఫ్ ఉంది ఏదైనా దర్యాప్తు సంస్థ కనుక నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రం వారు కోరుకున్న దగ్గర వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది దానిలో భాగంగానే సిబిఐ కవితకి ఇచ్చిన నోటీసులో 160 కింద ఇచ్చిన నోటీసులో హైదరాబాద్లో ఎక్కడ కలుస్తారన్న అంశానికి సంబంధించి వాళ్ళు కోరారు దాంట్లో తన నివాసంలోనే కలుసానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు ఇప్పుడు 11వ తేదీ కూడా కల్వకుంట్ల కవిత నివాసానికి సిబిఐ బృందం వస్తుందని ఈమెయిల్ కొద్దిసేపు కింద పంపిన ఈమెయిల్లో సిబిఐ అధికారులు స్పష్టం చేశారు వాళ్ళు వచ్చి మీ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు ఈ అంశానికి సంబంధించి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే ఈడీ ఛార్జ్ ఈడీ రిమాండ్ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించారు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా కవిత పేరు లేదు మొదటి ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా కవిత పేరు లేదు అయితే సిబిఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను ఎటువంటి వివరణ కోరుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది కల్వకుంట్ల కవిత ఎటువంటి సమాధానం ఇస్తారు ఇప్పటివరకు అయితే తనకు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎటువంటి సంబంధమైన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఇది ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అన్న అంశాన్ని కూడా ఆమె స్పష్టం చేస్తూ వస్తున్నారు 11వ తేదీన సిబిఐ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు కవిత ఏ విధంగా వివరణిస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది